గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ లో వసుధార రిషి ఇద్దరు పడవలు నీటిలో వదిలి మనసులో కోరికలు కోరుకొని కళ్ళు తెరిచి చూడగా అప్పుడు రెండు పడవలు ఒకచోట కలుసుకోవడంతో అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అది చక్రపాణి మహేంద్ర జగతి వాళ్ళు చూసి షాక్ అవుతారు. అప్పుడు రిషి ఈ పొగరేంటి ఇక్కడికి వచ్చింది, అయినా ఆ పేపర్లో ఏం రాసుంటుంది అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార కూడా పడవలు వదలడానికి ఇక్కడికి వచ్చాడా రిషి సార్, ఏం కోరుకోనుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసు. అప్పుడు వసు అక్కడికొచ్చి ఏంటి సార్ ఇక్కడికొచ్చారు అనగా ఏ రాకూడదా, ఈ చెరువేమైనా నీదా అని అంటాడు రిషి. అప్పుడు రిషి కొంతమంది కొన్ని మాటలు చెప్పారు కానీ అవన్నీ మాటలుగానే మిగిలిపోయాయి అని అంటాడు. సార్ ఈ పడవలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో కదా అని వసు అనగా మనుషులే ప్రయాణం చేయడం లేదు, ఇంకా పడవలెంత చెప్పు అని అంటాడు రిషి. ఆ తర్వాత సార్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడదాం అంటాడు రిషి. తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తుండగా కింద పడిపోతుండగా వసుధార వెళ్లి పట్టుకుంటుంది. ఆ తర్వాత రిషి వెళ్లిపోతుండగా చక్రపాణి అక్కడికొచ్చి అందరూ ఒకటే చోటున్నారు, నేనెళ్లి నిజం చెప్తాను అనడంతో వద్దు నాన్న అని చక్రపాణిని ఆపుతుంది వసుధార. మరొక వైపు దేవయ్యని ధరణి వీళ్ళెక్కడికి వెళ్లారో చెప్పలేదా అనగా ధరణి లేదత్తయ్యా అని అంటుంది. ఇంతలోనే జగతి దంపతులు రావడంతో ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఉండగా అప్పుడు రిషి రావడం చూసి మౌనంగా ఉంటుంది దేవయాని. అప్పుడు వారి ముగ్గురుని చూసి ఏంటి నాన్న రిషి ఎక్కడికి వెళ్లారు అని అంటుంది. అప్పుడు దేవయాని ఎక్కడికి వెళ్లారు అని పదే పదే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు నోరు మెదపకపోవడంతో ఆ వసుధార వల్లే ఇదంతా, తనని కాలేజీ నుంచి తీసేస్తే అప్పుడు బాగుంటుంది అనడంతో పెద్దమ్మా తాను లేకుండా మిషన్ ప్రాజెక్టు చేయడం కుదరదు అంటాడు రిషి. ఎలాగోలా పరిష్కారం ఆలోచించాలి అని చక్రపాణి ఆలోచించి రిషికి ఫోన్ చేస్తాడు. అప్పుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేయగా సిగ్నల్ లేకపోవడంతో చక్రపాణి ఎంత మాట్లాడినా కూడా రిషికి వినిపించదు. ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు నాన్న నిజం చెప్పొద్దు, రిషి సార్ అంతటా రిషి సార్ తెలుసుకుంటే మంచిది అని అంటుంది. ఇంతలోనే మళ్లీ చక్రపాణి ఫోన్ కి రిషి ఫోన్ చేయడంతో అప్పుడు వసుధార ఫోన్ కట్ చేస్తుంది. రాంగ్ నంబర్ అని మెసేజ్ చేస్తుంది. ఇంకొకసారి రిషి సార్ కు నిజం చెప్పాలని చూస్తే నా మీద ఒట్టే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది వసుధార. ఆ తర్వాత దేవయాని రాజుకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అనడంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాను అనడంతో అది సరే, నిన్ను నమ్ముకున్నందుకు ఒక్క పని కూడా చేయలేదు, అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి అంటుంది దేవయాని. అప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ప్రస్తుతం కాలేజీలో మీటింగ్ జరుగుతుంది, నువ్వక్కడికి వెళ్లి వసుధార పరువు తీయాలి అని అంటుంది దేవయాని. అప్పుడు వసుధారని అవమానించడానికి రాజీవ్ దేవయాని ఇద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు. తర్వాత రాజీవ్ కాలేజీ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రాజీవ్ డైరెక్టుగా మీటింగ్ హాల్లోకి వెళ్లి వసుధార అని పిలుస్తాడు. అప్పుడు వసుధార అక్కడ లేకపోవడంతో మహేంద్ర జగతులకు దొంగ నమస్కారాలు పెడుతూ ఉంటాడు. అప్పుడు అందరి ముందు నా భార్య వసుధార ఎక్కడ ఉంది అని అడగడంతో జగతి మహేంద్రలు కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీ అందరికీ నేనెవరో తెలియదు కదా, వసుధార నా భార్య అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి వసుధారకు జరిగే అవమానమేంటో, దానికి రిషి ఎలా రియాక్ట్ అవుతాడో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది.